आंध्र प्रदेश के चीफ इलेक्टोरल ऑफिसर मुकेश कुमार मीना ने कहा कि माचरला के रुकने असेंबली पिन्नेली रामकृष्णा रेड्डी के इलेक्ट्रॉनिक वोटिंग मशीन को तोड़ने का वीडियो कमीशन ने जारी नहीं किया था, लेकिन हो सकता है कि तहकीकात के दौरान लीक हो गया हो। मीडिया के साथ बातचीत में मीना ने इंकशाफ किया कि ईवीएम की तोड़फोड़ के वाकये में मुलविस अहलकारों के खिलाफ कार्रवाई की गई है। पलवाई गेट पोलिंग बूथ पर प्रिसाइडिंग ऑफिसर और असिस्टेंट प्रिसाइडिंग ऑफिसर को दुरुस्त मालूमात फराहम करने में नाकामी पर मुअत्तल कर दिया गया है। एमएलए पिनाली रामकृष्णा की गिरफ्तारी के बारे में मीना ने बताया कि हैदराबाद में एक डेडिकेटेड टीम काम कर रही है, जिसमें एक एडिशनल एसपी और 4 सर्कल इंस्पेक्टर शामिल हैं, ताकि उनकी गिरफ्तारी को यकीनी बनाया जा सके। 20th नहीं कोर्ट लो प्रोड्यूस चेसिन मेमो लो 10 सेक्शंस కింద 10 సెక్షన్స్ ఇన్క్లూడ్ చేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇన్క్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ ఇట్ వాజ్ సమ్ వీడియో వాజ్ రిలీజ్డ్. సో దాట్ వీడియో ఈజ్ కరెక్ట్ అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ఫైలింగ్ దిస్ మెమో ఇన్ 2 డేస్ బ్యాక్ ఏ ఫైల్ మెమో చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్ అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్డ్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం